మారుతున్న కాలానుగుణంగా వ్యాపారంలోనూ కొత్త టెక్నాలజీ వస్తుంది. సాగునీటి యాజమాన్య పద్ధతుల్లో ఇప్పటికే డ్రిప్ స్ప్రింక్లర్లు వచ్చాయి. అయితే సాగునీటి సౌకర్యం ఉంటేనే వీటి వల్ల ఉపయోగం. కానీ ఇప్పుడు సాగునీటి సౌకర్యం లేకున్నా మొక్కల్ని బ్రతికించుకోవచ్చు. ఒక్కసారి నీటిని పెడితే 15 రోజుల పాటు ఎలాంటి బాధ ఉండదు. అదేం టెక్నాలజీ అనుకుంటున్నారా? అదేనండి ప్లాంట్ బాక్స్. దీనినే సెల్ఫ్ ఇరిగేషన్ సిస్టమ్ అని కూడా అంటారు. హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు తీసుకొచ్చిన ఈ విధానం ద్వారా కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. సాగునీటి వాడకంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల నీరు అవసరానికి మించి పంటలకు వాడుతున్నారు రైతులు. దీంతో అత్యంత విలువైన నీటిని పోషకాలను వృధా చేయడమే కాకుండా మంచి భూములు క్రమంగా చౌడుబారుతాయి. ఏ పైరు నుండి అయినా పూర్తి స్థాయిలో ప్రతిఫలం రావాలంటే ఆ పంట ఏ దశలోనూ నీటి ఎద్దడికి గురికాకూడదు. ముఖ్యంగా పైరు అవసరాన్ని బట్టి నీరు పెట్టాలి. అంతేకాకుండా పంట సున్నిత దశలో మొక్క వేరు వ్యవస్థకు నీరందేటట్లు చూసుకోవాలి. అయితే అధిక దిగుబడులకై అధికంగా నీరు అందించాల్సిన అవసరం లేదు. పంటలకు సరైన సమయంలో సరైన మోతాదులో సరైన రీతిలో సరైన భాగంలో నీరు అందించినప్పుడు మాత్రమే అధిక దిగుబడిని పొందవచ్చు. ఇది సూక్ష్మ సాగునీటి పద్ధతి ద్వారానే వీలు కలుగుతుంది. అయితే మెట్ట ప్రాంతాల్లో మాత్రం నీటి ఎద్దడి అధికంగా ఉంటుంది. అడుగంటిన భూగర్భ జలాలు వేసిన మొక్కలను బతికించుకునేందుకు రైతులు అధిక ఖర్చు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని పోయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే వీటన్నింటికీ చెక్ చెప్పే విధంగా కొత్త టెక్నాలజీ వచ్చింది. ఒక్కసారి నీటిని నింపితే 15 రోజుల వరకు ఢోకా ఉండదు. అదే ప్లాంట్ బాక్స్ టెక్నాలజీ. ఇదిగో ఇక్కడ జామ తోటను చూడండి. ఇంత ఎండాకాలంలో కూడా ఎంత నిగనిగలాడుతుందో. అవును, దీనికి కారణం ప్లాంట్ బాక్స్. దీనినే సెల్ఫ్ ఇరిగేషన్ సిస్టమ్ అని కూడా అంటారు. సాధారణంగా నీటి వసతి లేని ప్రాంతాల్లో పండ్ల తోటలకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోస్తుంటారు. కొన్నిచోట్ల బిందెలతో కూడా పోయడం చూస్తుంటాం. ఇలా ఎండాకాలంలో నెలకు 10-15 సార్లైనా పోయాల్సుంటుంది. ఈ సమస్యలకు చెక్ చెప్పడానికి హైదరాబాద్కు చెందిన యువకుడు రాహుల్ ప్లాంట్ బాక్స్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చాడు. వీటిని మొక్కకు సమీపంలో అమర్చి ఒక్కసారి నీటితో నింపితే 15 రోజుల వరకు నీళ్లు పోయాల్సిన అవసరముండదు. పండ్ల మొక్కలకు మిద్దె తోటలకు ఈ విధానం ఎంతో మేలంటున్నారు. జామ తోటకి ప్లాంట్ బాక్స్ పెట్టినుండే ఒక 4-5 మంత్స్ కింద. సో దాన్ని చూపించడానికి వచ్చాము, ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏం సంగతి అని. సో ఇది ఏంటంటే ఒక చిన్న డివైజ్ అన్నమాట. అంటే ఈ ప్లాంట్ బాక్స్లో ఒక 10 లీటర్స్ మనం పోస్ట్ చెట్టుకు పెడితే మెల్లగా వాటర్ స్లోగా డ్రిప్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డ్రిప్ ఇరిగేషన్ ఉంది. డ్రిప్ ఏం చేస్తుంది, వాటర్ని వదులుతూ ఉంటుంది. సో అది ఎంత వదులుతుంది, ఒక గంట సేపట్లో ఒక 4-5 లీటర్స్ అట్లా వదిలేస్తుంది. వదిలేసినప్పుడు చెట్టుకి ఎంత నీళ్ళు కావాలో అంతే తీసుకొని మిగతా నీళ్ళంతా మనకి వృధా అవుతుంది. సో ఈ ప్లాంట్ బాక్స్ పెట్టి దాని మీద డ్రిప్ పెట్టడం కానీ లేదా మామూలుగా ప్లాంట్ బాక్స్ పెట్టడం కానీ దానివల్ల ఉపయోగం ఏమవుతుంది అని అంటే, ఈ ప్లాంట్ బాక్స్ 10 లీటర్స్ ఉంటుంది కాబట్టి 10 లీటర్స్ నిండిపోయి మెల్లగా వాటరు ఒక నెలకి ఒక 2 సార్లు మీరు ఈ బాక్స్ని నింపుకుంటే సరిపోద్ది. లేదు మీకు ఇంకొంచెం ఎఫెక్టివ్ కావాలి అంటే ఒక 3 సార్లు నింపుకుంటే దీంట్లో వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ కానీ అట్లాంటివి ఇచ్చుకుంటే మీకు వాటర్ అనేది స్లోగా వృధా కాకుండా వేస్ట్ కాకుండా సీదా చెట్టుకే వెళ్తాయి అన్నమాట. సో దీంట్లో ఒక విక్ అమర్చాం మేము, నార్మల్ నైలాన్ విక్ అనమాట, ఒత్తి లెక్క పనిచేస్తుంది. దీంట్లో ఒక 10 లీటర్ల నీళ్లు మనం ఫిల్ చేసి పెట్టేస్తే ఇక్కడ నుంచి వాటర్ని ఇది పీల్చుకొని ఇక్కడ కిందకి డ్రాప్ చేస్తూ ఉంటుంది అనమాట. చెట్టు దగ్గర ఇది ఉంటుంది కాబట్టి ఇలా. సో అది చెట్టుకి అమర్చినాం మేము. సో ఇట్లా ఇది అక్కడ చెట్టు దగ్గర ఉంటుంది కాబట్టి వాటరు మామూలుగా డ్రాప్ అవుతూ ఉంటాయి. ఇట్లా ఇలా ఇలా చెట్టు దగ్గర పెట్టేస్తే ఇది ఈ విక్ను కొంచెం ఇక్కడికి అమర్చుకొని డ్రిప్ పైప్ దీని మీదకి పెట్టేస్తే ఇక్కడ నుంచి వచ్చిన వాటర్ దీంట్లో ఫిల్అప్ అయిపోయి చెట్టుకి ఇస్తూ ఉంటుంది. మామూలుగా ఇదే పెడితే ఏమవుతుంది ఈ డ్రిప్పే అంటే, ఇది దాదాపు ఒక 5 లీటర్లు గంటకి విడుదల చేసినప్పుడు ఇక్కడ ఏం పట్టుకోవడానికి ఉండదు కాబట్టి కింద సీదా నేలకి వెళ్ళిపోయి ఇక్కడ అది వృధా అయిపోతాయి వాటర్. చాలా మటుకు కూడా వేస్ట్ అయిపోతాయి వాటర్. సో ఇలాంటి పరికరాలు మనం పెట్టుకోవడం వల్ల ఇది వాటర్ని ఇక్కడ పెట్టేసుకొని ఒక చిన్న ట్యాంకర్ లాగా ఇది మెల్లగా వాటర్ని ఇస్తూ ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ అంతా తడి, ఇదంతా తడి, అట్లా తడిని పెడతా ఉంటుంది అనమాట ఇది. సో ఎప్పుడన్నా వాన పడ్డది అని అంటే కూడా వాన నీళ్ళు కూడా దీంట్లో పడి లోపలికి వెళ్ళిపోతాయి. సో దీంట్లో మామూలుగా డ్రిప్కి ఇచ్చినట్టు మనం మామూలుగా వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చుకుంటే చెట్టుకి
పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఈ ఈ పంట అయిపోయాక మనం మామూలుగా కూడా ఇది తీసేయొచ్చు. ఇలా మామూలుగా ఇలా తీసేసి మళ్ళీ వేరే చెట్టుకు కూడా పెట్టేసుకోవచ్చు. డబ్బా కడిగేసుకొని నీట్గా మళ్ళీ వేరే చెట్టుకి పెట్టేసుకోవచ్చు. ఇది కేవలం 99 రూపాయలు మాత్రమే. సో అందుకే ఇది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి మా దగ్గర రైతులు బాగా తీసుకుంటారు వీటిని. ప్రభుత్వాలు కూడా బాగా, ఇప్పుడు హరితారం ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి ప్రభుత్వాలు కూడా చెట్లు భారీ ఎత్తున పెడుతున్నారు కాబట్టి వాళ్ళు నీళ్లు ఇవ్వడం కొంచెం కష్టమవుతుంది కాబట్టి ప్రతి చెట్టుకు కూడా ఇలాంటి డబ్బాలు పెట్టుకుంటే వారికి చెట్లకి నీళ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి మోరోవర్ ఈ బాక్స్ పెట్టడం వల్ల కింద మైక్రోబయాలజికల్ క్లైమేట్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఆ క్లైమేట్ మెయింటైన్ చేయడం వల్ల మనకి ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో చెట్టుకు అవసరమైన మైక్రో ఆర్గానిజమ్స్ అవన్నీ పెరుగుతూ ఉంటాయి. లైక్ అర్త్వామ్స్ కూడా అట్లా క్లైమేట్ ఉంటేనే పెరుగుతాయి. బాగా ఎండు ఉంటే అవి అవి కూడా పెరగడానికి ఆస్కారం ఉండదు. సో ఇలా ఇలా ఉంటే కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి కొంచెం మైక్రోబయాలజికల్ క్లైమేట్ అక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటుంది కాబట్టి చెట్టు ఎదుగుదల బాగుంటుంది మామూలు దానికంటే. గ్రీన్నౌ అనే కంపెనీ కూకట్పల్లిలో ఉంది, హైదరాబాద్ కూకట్పల్లి జగద్గిరిగుట్టలో. అదే కాకుండా మేము త్రూఅవుట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, త్రూఅవుట్ ఇండియా కూడా కొరియర్ చేస్తాము. మీకు కావాల్సి ఒక ఎన్ని డబ్బులు కావాలన్నా మీరు మా ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు. లేదా ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి, మనం దూరం ఉంటాము అంటే మేము కొరియర్ కూడా చేస్తాము. మీరు మా కాంటాక్ట్ నెంబర్ కూడా తీసుకొని కాల్ చేయొచ్చు. లేదా ఇది అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది, మీరు అమెజాన్లో కూడా కొనుక్కోవచ్చు. రైతులు మాత్రం మా దగ్గరికి డైరెక్ట్ కొనుక్కుంటే మీకు కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తాం మేము. వేసవిలో మొక్కలకు సాగునీటిని ప్రతిరోజు అందించాల్సి ఉంటుంది. అయితే చాలామంది రైతులు డ్రిప్ పద్ధతిని వినియోగిస్తుంటారు. దీనివల్ల 21 నుంచి 50% నీరు ఆదా అవుతుంది. అయితే ప్రతిరోజు నీటిని కొద్ది గంటల పాటు అందించాల్సి ఉంటుంది. దీనికి కరెంటుతో పాటు కూలీలు కూడా అవసరముంటుంది. అయితే నీటి ఎద్దడి ప్రాంతాల్లో అయితే తోటలు ఎండిపోతాయి. దీనినే దృష్టిలో ఉంచుకుని రైతు మహర్షి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం లక్ష్మీపతిగూడెంలో తనకున్న 4 ఎకరాల్లో జామతోటకు ప్లాంట్ బాక్సులను ఏర్పాటు చేసుకున్నారు. 15 రోజులకు ఒక్కసారి బాక్సుల్లో నీరు నింపుతున్నారు. మిగతా సమయంలో వేరే పనులు చూసుకోవడానికి టైం దొరుకుతుందని చెబుతున్నారు మహర్షి. మేము ఇక్కడ జిన్నారం దగ్గర లక్ష్మీపతిగూడెం పక్కన మాది పొలం ఉంది. ఈ పొలంలో మేము జామతోట ఇంకా అన్ని ఇతర పొలాలు పంటలు వేస్తుంటాము. అయితే ఈ ఎండాకాలం వచ్చేసరికి మాకు వాటర్ స్కేర్సిటీ అనేది అవుతుంది. మేము ఇక్కడ ఆన్లైన్లో యూట్యూబ్లో చూసి గ్రీన్నౌ అనే కంపెనీ నుంచి మేము ఈ బాక్సెస్ ఆర్డర్ చేసుకున్నాము. మాకు వాళ్ళు ఇది గ్రీన్నౌ హైదరాబాద్లో ఉందని చెప్పారు. వాళ్ళు మాకు ఈ బాక్సెస్ కొరియర్ చేశారు. మేము వాళ్ళని అడగగానే ఈ బాక్సెస్ వల్ల మాకు డ్రిప్ డైలీ వేసేది తప్పి ఒక 15 డేస్కి ఒకసారి మేము డ్రిప్ ఆన్ చేస్తున్నాము. ఈ బాక్సెస్ కొన్నప్పటి నుంచి ఇది నీట్గా ఈ తడి అంతా దీనివల్లే వస్తుంది. మాకు ఈ బాక్సెస్ పెట్టుకున్నప్పటి నుంచి అయితే డ్రిప్ డైలీ ఆన్ చేసే పని లేదు. లేబర్తో కూడా ఊరికే డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. ఎండాకాలంలో మ్యాక్సిమం మాకు డ్రిప్ డైలీ బోర్ వేస్తే వాటర్ వేస్టేజ్ ఎక్కువ ఉండే. ఈ బాక్స్ ఒక్కసారి ఫిల్ చేస్తే మాకు 20 డేస్కి ఒకసారి మళ్ళీ బోర్ ఆన్ చేస్తున్నాము. ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఉందండి. మాకు ఒక బాక్స్ వచ్చేసి వాళ్ళు 99 రూపీస్కి మాకు ఇచ్చారు. ఇది వాళ్ళు ఈ బాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాకు బాగా అనిపించి ఈ పంటకంతా అదే పెట్టుకున్నాము. జామతోటకి వాళ్ళు ఈ జామతోట అయిపోయాక కూడా వేరే దానికి వాడుకోవచ్చు అని చెప్పారు. ఈ బాక్సెస్ ఈ బాక్సెస్ పెట్టినప్పటి నుంచి అయితే మాకు డైలీ బోర్ ఆన్ చేసే పని లేదు కాబట్టి మాకు కరెంట్ సేవ్ అయినట్టు అనిపిస్తుంది. అలానే డైలీ లేబర్ని పిలిచి వాటర్ వేయండి అదన్నీ చెప్పే పని లేకుండా ఉంది. ఈ బాక్సెస్ అయితే చాలా ఎఫెక్టివ్ ఉన్నాయండి. మాకు ఇప్పటివరకు అయితే ప్రాబ్లం ఏమి అనిపించలేదు. ఈ నేను పెట్టి కూడా క్రాప్ పెట్టినప్పుడే పెట్టాను. వాళ్ళు ఇవాళ మనకి ఏమున్నా రెస్పాన్స్ ఇస్తున్నారు. బాగుంది బాక్స్ అయితే. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతుల ఆలోచనలు మారాలి. ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేసి మంచి ఫలితాలు రాబట్టాలి. సంప్రదాయ సాగుకు స్వస్తి చెబుతూ కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలి. అవకాశాలను అందిపుచ్చుకుని ఆదర్శ వ్యవసాయం చేస్తే గుర్తింపు లభిస్తుంది. సాగునీటి సౌకర్యం అంతగా లేనివారు ఈ టెక్నాలజీని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉండే అవకాశముంది.